क्वेश्चन डी स्क्वायर वाई बाई डी एक्स स्क्वायर प्लस ए स्क्वायर इंटू वाई इज इक्वल टू कोसेकन ए के कोसेकन ए एक्स बाई मेथड ऑफ वेरिएशन ऑफ पैरामीटर्स इच्छी दिन डी टर्म्स रास्कूं डी स्क्वायर वाई प्लस ए स्क्वायर वाई इज कोसेकन एक्स वाई कामन इज इक्वल टू कोसेकन एक्स सो इे फॉर्म में एफ ऑफ डी ऑफ वाई इज इक्वल टू क्यू ऑफ एक्स फॉर्म में सो वीर एफ ऑफ डी इज इक्वल टू डी स्क्वायर प्लस ए स्क्वायर अला रास्ता ऑक्सिलरी इक्वेशन इज f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ జీరో డీ ప్లేస్లో ఎమ్ అని పెట్టాలి ఎమ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో ప్లస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది మైనస్ ఏ స్క్వేర్ స్క్వేర్ అనేది రైట్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ మైనస్ ఏ స్క్వేర్ రూట్ ఓవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎలా రాయొచ్చు రూట్ ఏ స్క్వేర్ ఇంటూ రూట్ మైనస్ వన్ కింద ఈ రూట్ ఏ స్క్వేర్ అని రాస్తే స్క్వేర్కి రూట్ అయిపోతుంది ఏ రూట్ మైనస్ వన్ని ఐ అని అనుకోవచ్చు సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఆర్ మైనస్ ఏ ఐ सो टू कांप्लेक्स रूट्स वच्चे टू कांप्लेक्स रूट फार्मूला एंटी वैस इज इक्वल टू टू कांप्लेक्स रूट्स फार्मूला ई पवर आल्फा एक्स इंटू सेवन कॉस बीटा एक्स सी टू साइन बीटा एक्स आल्फा वैल्यू एंता जीरो ई पवर जीरो एंता वन सो वन इंटू एनीथिंग अदे वस्तुंदी सो रायलेदु सी वन कॉस बीटा अंटे ए एक्स सी वन सी टू साइन बीटा अंटे ए एक्स सो वैस वाल्यू वच्चिंदी मन दीन यू वाल्यू नी वी वाल्यू नी तीसुकुंदाम कंपेयर विथ वैस इज इक्वल सी वन यू अंटे यू वाल्यू एंता अयिनट्टु कॉस एक्स సి టు వి వి వాల్యూ ఎంత అయినట్టు సైన్ ఎక్స్ ఆర్ వాల్యూ మనకు రైట్ సైడ్ ఇస్తాడు కోసెకన్ ఎక్స్ అదే రాసం సో కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి మైనస్ ఏ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి ఏ కాస్ ఎక్స్ సో ఈ డాస్ వస్తుంది యూ వి డాస్ వస్తుంది సో మనకు అన్ని వాల్యూస్ వస్తాయి ఏ వాల్యూ కట్టాలంటే మైనస్ ఇంటిగ్రేషన్ విఆర్ బై యూవి డాస్ మైనస్ వియూ డాస్ ఇంటూ డిఎక్స్ సో మనకి వి వాల్యూ తెలుసు ఆర్ వాల్యూ తెలుసు కానీ ఈ వాల్యూ తెలియదు సో ఈ వాల్యూ ఫైండ్ చేద్దాం UV dash minus VU dash is equal to U value. U value into cos AX. So U cos AX. V dash kada. V dash value anta A cos AX. Adrasam. A cos AX minus V value. Sin AX. Sin AX. U dash. U dash anta value anta minus A sin AX. Adrasam. Minus A sin AX. So a cos square x plus into minus plus a sin into sin sin square ax so a ని కామన్ తీస్తే cos square x plus sin square x a ని కామన్ తీస్తాం cos square x plus sin square x is equal to దీని వాల్యూ 1 అవుతుంది a into 1 is equal to a so uv dash minus vu dash వాల్యూ అంత a సో మనం ఇప్పుడు a వాల్యూ కట్టాలి a is equal to minus integration v into r by uv dash minus vu dash into dx v వాల్యూ అంత సైన్ ఎక్స్ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత కోసెకన్ ఎక్స్ అది రాసాం బై దీని ఒక వాల్యూ ఎంత ఏ ఇంటూ డిఎక్స్ సో ఈ వన్ బై ఎన్ బయట తెచ్చేద్దాం మైనస్ వన్ బై ఏ సైన్ ఎక్స్ కోసెకన్ని వన్ బై సైన్ కింద రాయొచ్చు సో కోసెకన్ ప్లస్ వన్ బై సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి మైనస్ వన్ బై ఏ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉన్నట్టు ఒకటి ఉన్నట్టు వన్ ఇంటూ డిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ అంటే ఎక్స్ సో మైనస్ వన్ బై ఏ ఇంటూ ఎక్స్ సో మైనస్ ఎక్స్ బై ఏ మనకి ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ కడదాం B is equal to integration u r by uv dash minus vu dash into dx. U value anta u value cos x. Adasam cos x. R value anta cosecant x. Cosecant x by din ok value a into x. Cosecant ela raichu 1 by sin kind raichu. 1 by a into cos x. Cosecant 1 by sin kind rasam. Cos by sin em avutundi cot avutundi. So 1 by a integral cot ax into dx. ఇంటిగ్రల్ కాట్ ఏఎక్స్ ఫార్ములా ఏంటంటే వన్ బై ఏ లాగ్ మాడ్ సైన్ ఏఎక్స్ సో వన్ బై ఏ లాగ్ మాడ్ సైన్ ఏఎక్స్ ఇన్ సో వన్ బై ఏ ఇంటూ వన్ బై ఏ అంటే వన్ బై ఏ స్క్వేర్ లాగ్ మాడ్ సైన్ ఏ సో మనకి ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది సో ఇప్పుడు వైపి కట్టాలి వైపి ఈజ్ ఈక్వల్ టు ఏయు ప్లస్ బీవి ఏ వాల్యూ ఏంటి మైనస్ ఎక్స్ బై ఏ యూ వాల్యూ కాస్ ఎక్స్ ప్లస్ బి అంటే మనకు వచ్చిన వాల్యూ రాస్తాం వి అంటే సైన్ ఏఎక్స్ సో జనరల్ సొల్యూషన్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపి వైసీ వాల్యూ వైపి వాల్యూ రాస్తాం